Namaste, welcome to Business Weekend. ప్రపంచమంతా బంగారం ఇప్పుడు వద్దులే అంటే మనవాళ్ళు మాత్రం ఎందుకొద్దు మాకు అదే ముద్దు అంటున్నారు. అవును, ప్రపంచవ్యాప్తంగా పుత్తడికి 23% డిమాండ్ తగ్గితే మన దేశంలో మాత్రం 37% పెరిగింది. దీనిని బట్టి గోల్డ్కి ఎంతగా డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. వచ్చే అక్షయ తృతీయ కోసం బులియన్ వ్యాపారులు బంగారాన్ని అధికంగా కొనుగోలు చేయడంతో దిగుమతులు కూడా భారీగా పెరిగాయి. మార్చి త్రైమాసికంలో బంగారం డిమాండ్ దేశీయంగా 37% పెరిగినట్లు లెక్కలు చెబుతున్నాయి. అంతేకాదు, ఈ 3 నెలల కాలంలో మొత్తం 140 టన్నుల గోల్డ్ దిగుమతైనట్లు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తాజా నివేదిక వెల్లడించింది. వాల్యూ పరంగా చూస్తే 57% పెరిగిందట. అంటే మొత్తం విలువ 58,800 కోట్ల రూపాయలు. ఆభరణాల డిమాండ్ కూడా 39% పెరిగింది. ఇది మొత్తం 102.5 టన్నులకు చేరింది. వాల్యూ పరంగా ఇది 58% పెరిగి 43,500 కోట్ల రూపాయలుగా ఉంది. గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా భారీగా పెరిగినట్లు తాజా గణాంకాలు చెబుతున్నాయి. వరుసగా 3 త్రైమాసికాల్లో ఇది కళ్లకు కడుతుంది. గోల్డ్ బార్స్ కాయిన్స్ కు డిమాండ్ 34% పెరిగి 37.5 టన్నుల అమ్మకాలు జరిగాయి. ఈ విభాగంలో 2015 తర్వాత అత్యధికంగా సేల్స్ నమోదు కావడం ఇదే మొదటిసారి. ఉంటే ప్రపంచవ్యాప్తంగా గోల్డ్ వ్యాపారం మాత్రం భిన్నంగా ఉంది. మార్చి త్రైమాసికంలో గోల్డ్ డిమాండ్ 23% తగ్గిందట. అంతేకాదు, గతేడాదితో ఇదే కాలానికి పోల్చుకుంటే 815.7 టన్నులు విక్రయాలు పడిపోయాయి. ఎకానమీపై భయాలు, ఆందోళనలు తగ్గడం, శుభకార్యాలు ఉండడం, అటు కోవిడ్ వ్యాక్సినేషన్ కూడా స్పీడ్ అందుకోవడంతో మళ్లీ భారతదేశంలో పసిడికి డిమాండ్ పెరిగినట్లు నిపుణులు చెబుతున్నారు. మార్చి త్రైమాసికంలో నగలు 102.5 టన్నుల అమ్మకాలు జరిగాయి. మొత్తం వాల్యూ 43,100 కోట్లు. గతేడాది కంటే ఇదే కాలంతో 38 టన్నులు పెరిగింది. ఇక ఇన్వెస్ట్మెంట్ విభాగంలో 37.5 టన్నులు అమ్మగా వాల్యూ 17,780 కోట్లు. మొత్తం 140 టన్నులుగా రిపోర్ట్ అయింది. తమ పెట్టుబడులపై ఇన్వెస్టర్లకు ఎప్పటికప్పుడు తెలపాలని సెబీ కొత్త నిర్ణయం తీసుకుంది. ఆయా పథకాల పోర్ట్ఫోలియో డీటెయిల్స్తో పాటు వాటి పనితీరు, నష్ట భయం వంటి వివరాలను ఇన్వెస్టర్లకు ఎప్పటికప్పుడు ఈమెయిల్స్ ద్వారా వెల్లడించాలని మ్యూచువల్ ఫండ్ సంస్థలను సెబీ ఆదేశించింది. ఆయా బెంచ్ మార్కుల ప్రకారమే పనితీరుకు సంబంధించిన వివరాలు ఉండాలని ఈ సందర్భంగా సెబీ స్పష్టం చేసింది. ఈ నిబంధనలు 7 జూన్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. కోవిడ్ సెకండ్ వేవ్ తో కంపెనీలకు ఊరట కల్పిస్తూ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది మార్చి త్రైమాసిక ఆర్థిక ఫలితాలకు సంబంధించిన ప్రకటన గడువును జూన్ నెలాఖరు వరకు పొడిగిస్తున్నట్లు సెబీ తెలిపింది. గతంలో ఉన్న నిబంధనల ప్రకారం ప్రతి కంపెనీ త్రైమాసికం ముగిసిన 45 రోజులలోపు ఆర్థిక ఫలితాలను వెల్లడించి ఆ వివరాలను సెబీ ఇతర నియంత్రణ సంస్థలకు సమర్పించాలి. అయితే ప్రస్తుతం కోవిడ్తో పలు కంపెనీల కార్యకలాపాలకు ఇబ్బందులు కలగడంతో సెబీ తాజా నిర్ణయం తీసుకుంది. ఒక్క ఏడాదిలోనే ఎంత మార్పు, ఎంత వృద్ధి, ఎంతో ఆశ్చర్యం. ఆదాయం 70% పెరిగింది. నికర లాభం ఎంతో అధికంగా 286% పెరిగింది. ఈ పాటికే అర్థమై ఉంటుంది ఆ కంపెనీ ఏదో. అదేనండి లారస్ ల్యాబ్స్. అంచనాలకు తగ్గట్లుగానే ఈ కంపెనీ 2020-21 ఆర్థిక సంవత్సరం పూర్తి కాలానికి అత్యంత ఆకర్షణీయమైన ఫలితాలు ప్రకటించింది. కంపెనీ నికర లాభం 297 కోట్లుగా నమోదు కాగా మొత్తం ఆదాయం 1,416 కోట్ల రూపాయలకు చేరింది. మొత్తం ఏడాదికి 4,814 కోట్ల ఆదాయంపై 984 కోట్ల లాభాన్ని ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరంలో అన్ని విభాగాల్లో పనితీరు బాగుండడంతో ప్రోత్సాహకర ఫలితాలను నమోదు చేసినట్లు లారస్ ల్యాబ్స్ వెల్లడించింది. ఇక ఒక్కో షేరుపై కంపెనీ 80 పైసల మధ్యంతర డివిడెండ్ను కూడా ప్రకటించింది. కోవిడ్పై యుద్ధానికి హైస్యాతో చేతులు కలిపింది మీ అభిమాన ఛానల్ TV5. తమ ఎన్జిఓ పార్ట్నర్ nirman.org ద్వారా కోవిడ్ రోగులను ఆదుకునేందుకు ముందుకొచ్చింది హైస్యా. ఇందులో భాగంగా వివిధ కమ్యూనిటీ హాస్పిటల్స్కు సపోర్ట్ అందించనున్నట్లు, కోవిడ్ రోగులకు చికిత్స కోసం టిమ్స్ గచ్చిబౌలి, కొండాపూర్ పిహెచ్సి,
సరోజినీ దేవి నేచర్ క్యూర్ హాస్పిటల్స్ కు చేయూత అందిస్తున్నట్లు హైసియా ప్రెసిడెంట్ ఫరణి కె అరోల్ తెలిపారు. కమ్యూనిటీ ఆసుపత్రులకు ఆక్సిజన్, మెడిసిన్స్, సిబ్బందిని సరఫరా చేయనున్నట్టు ఆయన చెప్పారు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలా కేసెస్, పాజిటివ్ కేసెస్ చాలా పెరిగాయి. అండ్ డెత్ సిచ్యువేషన్ కూడా రికవరీ రేట్ చూస్తుంటే కూడా 85 లెస్ తగ్గిపోయింది అనమాట. సో ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి, ఒక కామన్ సిటిజన్ కి మనం ఎలా హెల్ప్ చేయాలని చెప్పి హైసియా ఆలోచించిన పరిస్థితుల్లో మా ఐటీ ఇండస్ట్రీ లీడర్స్ తో మాట్లాడము, కంపెనీస్ తో మాట్లాడితే మనం ఇమీడియట్ గా మనం సహాయం చేయాలి మన కామన్ సిటిజన్ కి. అలా ఆలోచించినప్పుడు ఇమీడియట్ గా మనం ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్ కి మనం ఒక సపోర్ట్ చేయాలి, ఒక నిర్ణయం తీసుకున్నామండి. ఎందుకంటే కార్పొరేట్ హాస్పిటల్స్ లో కూడా ఛాలెంజెస్ ఉన్నాయి. అంటే వాళ్ళకి ఐసీయూ బెడ్స్ చూస్తుంటే వాళ్ళకి లిమిటెడ్ కెపాసిటీ. ఇలాంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ హాస్పిటల్స్ పరిస్థితి ఎలా ఉందో అని చెప్పి అక్కడ మనం సహాయం చేయాలని నిర్ణయం తీసుకున్నాము. అలాగే ఈ కొండాపూర్ ప్రైమరీ హెల్త్ సెంటర్ అని చెప్పి ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ఉందండి, డిస్ట్రిక్ట్ గవర్నమెంట్ హాస్పిటల్, దానికి మేము సహాయం స్టార్ట్ చేసాము. ఆ తర్వాత టిమ్స్, తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అని ఇంకొక కోవిడ్ హాస్పిటల్ గచ్చిబౌలి ఉంది, వాటికి కూడా మనం వి వాంట్ టు సపోర్ట్ దెమ్ అండి. సో ఇప్పుడు చూస్తుంటే సహాయం ఎలా అందించాలి అని ఆలోచన చేసినప్పుడు ప్రైమరీలీ సడన్ గా ఇప్పుడు ఇంత కేసెస్ రైజ్ అయిన తర్వాత ముఖ్యంగా వాళ్ళకి స్టాఫ్ అవసరం ఉందండి. స్టాఫ్ అంటే మరి నర్సెస్ కానివ్వండి, టెక్నీషియన్స్ కానివ్వండి, అక్కడ వార్డ్ బాయ్స్ కానివ్వండి, కేర్ టేకర్స్, సివేజ్ యూనో శానిటరీ వర్కర్స్, అట్లాగా చాలా వాళ్ళకి డిమాండ్ ఉంది. కాబట్టి వి స్టార్టెడ్ వర్కింగ్ విత్ దెమ్ ఆన్ స్టాఫింగ్ అండ్ గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా వాళ్ళకి తెలిసిన వెండర్స్ ఉన్నారు, వాళ్ళతో కాంటాక్ట్ చేసి మేమే వాళ్ళని తీసుకొచ్చి మన డాక్టర్స్ దగ్గర ఇంటర్వ్యూ చేయించి వాళ్ళని స్టాఫ్ చేస్తున్నమాట. సో దాదాపు ఇప్పుడు కొండాపూర్ హాస్పిటల్ చూసారంటే ఒక 30 పొజిషన్స్ ఉన్నాయండి, దాంట్లో ఒక 20 పొజిషన్స్ ఫిల్ చేసేసాము, ఇంకొక 2-3 డేస్ లో 30 పొజిషన్స్ ఫిల్ చేసేస్తామండి. మన హైసియా వెబ్సైట్ లో ఇలాంటి ఇన్ఫర్మేషన్ మేము గ్యాదర్ చేసి ఆక్సిజన్ సిలిండర్స్ కానివ్వండి, ఎక్కడ ఐసోలేషన్ సెంటర్స్ ఉన్నాయి, ఎలాంటి హెల్ప్ కావాలైనా కూడా వాటికి అన్ని డిఫరెంట్ కేటగిరీస్ మేము ఫామ్ చేసి అది మా హైసియా వెబ్సైట్ లో అప్లోడ్ చేస్తున్నామండి రెగ్యులర్ గా. సిఎస్ఆర్ వాలంటీర్స్ అందరూ కలిసి ప్రతి ఇన్ఫర్మేషన్ వ్యాలిడేట్ చేస్తున్నాం. అంటే ఫోన్ చేసి ఇది నిజమైన నంబరేనా అని ఫోన్ చేసి వాళ్ళని తెలుసుకుని దాని తర్వాత వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. హైసియా.ఇన్ hyseea.in అనే వెబ్సైట్ కి వెళ్ళారంటే యూ విల్ హ్యావ్ ఆల్ ది ఇన్ఫర్మేషన్ అండి. వీఆర్ ట్రైంగ్ టు అప్డేట్ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్. ఒక టోటల్ బడ్జెట్ చూస్తుంటే 5 crores అవుతుందండి, జస్ట్ ఒక 4-5 హాస్పిటల్స్ కే. అది కాకుండా కూడా మనం ఐసీయూ బెడ్స్ క్రియేట్ చేద్దాం అని చెప్పి ప్లాన్ చేస్తున్నాము. కార్పొరేట్స్ తో ఆల్రెడీ రిక్వెస్ట్ చేస్తాం. ఐ థింక్ ఇట్స్ గోన్ కమ్ త్రూ అండి. టిమ్స్ లో ఒక ఎంటైర్ ఫ్లోర్ 25 ఐసీయూ బెడ్స్ ప్లాన్ చేస్తున్నాం. ఇప్పటికి ఇలాంటి పరిస్థితుల్లో అందరూ ముందుకు రావాలండి. అంటే ఇది నా ప్రశ్న కాదు అనుకోకుండా ఇది మన ప్రాబ్లం, వి హావ్ టు సాల్వ్ అవర్ ప్రాబ్లం టుగెదర్ కలెక్టివ్లీ. గవర్నమెంట్ చేస్తుందా మనం చేయాలని అట్లా ఆలోచించకుండా మనం తోడు ఒక సిటిజన్ కి ఎలా హెల్ప్ చేయాలని చెప్పి ఒక ఆలోచన మీద జరుగుతున్న ప్రోగ్రామ్ ఇది. నా ఒక తరపులో నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే హైసియా వెబ్సైట్ లో ఖచ్చితంగా ఒక లింక్ ఉన్నది అండి, ఆ లింక్ లో ఎవ్రీబడి కెన్ డొనేట్. ఆర్గనైజేషన్స్ కానివ్వండి, ఇండివిజువల్ కానివ్వండి. మా ఎన్జిఓ పార్ట్నర్ నిర్మాన్ అనే ఒక ఆర్గనైజేషన్ ద్వారా ఈ ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. ఫీడ్ ద నీడీ అని ఇంకో ఆర్గనైజేషన్ కూడా చేస్తున్నామండి. సో ఈ ఒక లింక్ ద్వారా వాళ్ళు పేమెంట్స్ ఇవ్వచ్చు, డొనేషన్స్ ఇవ్వచ్చు. వి 100% దానికి ఒక ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. మేము ఒక మంచి ప్రోగ్రామ్ ద్వారా దాని అమౌంట్ ఎట్లా ఖర్చు పెట్టాలి, వేటికి దేనికి ఖర్చు పెట్టాలి అనే ఆ ఆలోచనలో అందరూ కలిసి చేస్తున్నామండి. ప్లీజ్ గో టు ఐసీఆర్ వెబ్సైట్ hyseea.in. దాన్ని చూసారంటే లింక్ కూడా మీకు స్క్రీన్ లో కనిపిస్తుంది, దానికి మీరు దయచేసి మీరు డొనేషన్ ఇవ్వండి. అండ్ మరి ఒక రిక్వెస్ట్ అందరు సిటిజన్స్కి ఏంటంటే ఐసీయూ బెడ్స్ చాలా డిమాండ్ లో ఉందండి. ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే ఎవరికి రియల్గా ఐసీయూ బెడ్స్ కావాలో వాళ్ళకి దొరకట్లేదు. బట్ నా ఒక రిక్వెస్ట్ అందరికి ఏంటంటే దయచేసి అవసరం లేనప్పుడు హాస్పిటల్లో జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదండి. సో అన్లెస్ అదర్వైజ్ మీ సాచురేషన్ లెవెల్స్ తగ్గిపోయినా మీ పరిస్థితి ఆక్సిజన్ ఉండాల్సిందే ఒక పరిస్థితి వచ్చినప్పుడు దయచేసి వెళ్ళండి హాస్పిటల్. బట్ ద అదర్ పీపుల్ హు ఆర్ డిప్రైవ్డ్ ఆఫ్ ద ఐసీయూ బెడ్ షుడ్ బి గివెన్ ది ఫస్ట్ ప్రయారిటీ. నా ఒక రిక్వెస్ట్ అది. ఆల్రెడీ మాకు 3 crores వరకు ఫండ్స్ వచ్చాయండి, ఇంకా దాదాపు ఒక 2-3 crores వచ్చినప్పటికీ మేము ఇంకా డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ కానీ ఈవెన్
దేశీయ మార్కెట్ల నుంచి ఇటీవలి కాలంలో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు పెద్ద మొత్తంలో తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. దీంతో గత ఏడాది మార్చి తర్వాత ఎఫ్పిఐల పెట్టుబడులు ఈ నెలలోనే పెద్ద మొత్తంలో వెనక్కి మళ్లాయి. ఎఫ్పిఐలకు భారతీయ ఈక్విటీ మార్కెట్లపై ఆసక్తి తగ్గడానికి కారణమేంటో తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి నెలలోనే దేశీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ల పెట్టుబడులు భారీగా తగ్గాయి. దేశంలో కోవిడ్ సెకండ్ వేవ్ విజృంభిస్తూ ఉండటం, అమెరికాలో బాండ్ ఈల్డ్స్ పై మక్కువ పెరగడంతో ఎఫ్పిఐలు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. గత ఆర్థిక సంవత్సరం ఎఫ్పిఐల పెట్టుబడులు వెలువలా వచ్చాయి. దాదాపు 2.75 లక్షల కోట్లను ఎఫ్పిఐలు ఇన్వెస్ట్ చేశారు. ఇది గత 2 దశాబ్దాల్లోనే ఒక ఆర్థిక సంవత్సరంలో అత్యధిక పెట్టుబడి కావడం విశేషం. అయితే ఏప్రిల్లో మాత్రం ట్రెండ్ రివర్స్ అయింది. ఇప్పటికే పెద్ద మొత్తంలో ఎఫ్పిఐల పెట్టుబడులు వెనక్కి మళ్లడంతో గతేడాది మార్చి తర్వాత అత్యధికంగా ఎఫ్పిఐలు తరలి వెళ్లిన నెలగా ఏప్రిల్ నిలిచింది. మార్చి 2020 తర్వాత కేవలం 2 నెలల్లో మాత్రమే ఎఫ్పిఐలు వెనక్కి వెళ్లిన సందర్భాలున్నాయి. ఏప్రిల్ 2020లో $535 మిలియన్, సెప్టెంబర్ 2020లో $767 మిలియన్ పెట్టుబడులు వెనక్కి వెళ్లాయి. మిగిలిన నెలల్లో ఎఫ్పిఐలు భారత మార్కెట్లపై భరోసా ఉంచి భారీగా ఇన్వెస్ట్ చేశారు. అయితే ఫిబ్రవరి ద్వితీయార్థం నుంచి అమెరికా బాండ్ల ప్రతిఫలాలు పెరగడం, డాలర్ బలపడడం వంటి కారణాలతో ప్రపంచ వ్యాప్తంగా చాలా మార్కెట్లలోకి విదేశీ పెట్టుబడుల ప్రవాహం దెబ్బతింది. కానీ ఇటీవలి వారాల్లో పరిస్థితులు కాస్త మెరుగుపడడంతో ఆయా మార్కెట్లపై ఒత్తిడి తగ్గింది. కానీ భారత్లో మాత్రం కరోనా మహమ్మారి పరిస్థితిని పూర్తిగా మార్చివేసింది. గత కొన్ని సెషన్స్ ను గమనిస్తే ఎఫ్పిఐలే నికర అమ్మకందారులుగా ఉన్నారు. సెకండ్ వేవ్ కోవిడ్ తో దేశీయ ఈక్విటీ మార్కెట్లు కరెక్షన్ కు గురి కావడం ఎఫ్పిఐల సెంటిమెంట్ ను దెబ్బతీసింది. మరికొన్ని రోజుల పాటు పరిస్థితి ఇలాగే కొనసాగే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తీవ్ర ఒడిదుడుకుల మధ్య ఈ వారం దేశీయ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. వారాంతాన దేశీయ సూచీలు భారీ అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. ఇటీవలి కాలంలో భారీగా లాభపడిన బ్యాంకింగ్ స్టాక్స్ వారాంతాన లాభాల స్వీకరణకు గురయ్యాయి. వారం మొత్తం మీద సెన్సెక్స్, నిఫ్టీలు దాదాపు 2% లాభపడ్డాయి. బ్యాంక్ నిఫ్టీ ఈ వారం 3% పైగా లాభపడి ఇన్వెస్టర్లను మురిపించింది. బజాజ్ ఫైనాన్స్, JSW స్టీల్, టాటా స్టీల్, బజాజ్ ఫిన్సర్వ్లు 11.50% నుంచి 17% లాభంతో నిఫ్టీ వీక్లీ టాప్ గెయినర్గా నిలవగా HCL టెక్నాలజీస్, బ్రిటానియా, మారుతి సుజుకి, M&M లు 3.5 నుంచి 6% నష్టంతో నిఫ్టీ వీక్లీ టాప్ లూజర్స్గా నిలిచాయి. ఇక ఈ వారం స్టాక్ మార్కెట్లపై విశ్లేషణ, వచ్చే వారం మార్కెట్ ట్రెండ్ ఎలా ఉండొచ్చు అనే అంశంపై రీసెర్చ్ అనలిస్ట్ సుందర్ రాజా విశ్లేషణను ఇప్పుడు చూద్దాం. గత వారం మార్కెట్ చూస్తే కనుక ఇంటర్నేషనల్ మార్కెట్స్ అన్ని స్ట్రాంగ్గా ఉండడంతో, అలాగే మహారాష్ట్రలో కోవిడ్ కొంచెం తగ్గుముఖం పడుతోందన్న కొన్ని కామెంట్స్ రావడంతో మన మార్కెట్లో ఒక స్ట్రాంగ్ బౌన్స్ బ్యాక్ చూసాము. నిఫ్టీ చూస్తే కనుక ఒక 800 పాయింట్ల వరకు ఒక భారీ ర్యాలీ లాస్ట్ 4 డేస్ చూసాము. ఆ తర్వాత శుక్రవారం చూస్తే కనుక మార్కెట్లో ఒక స్ట్రాంగ్ రియాక్షన్ కనిపించింది. నిఫ్టీ 15,000 స్థాయి దగ్గర గట్టి రెసిస్టెన్స్ ఎదుర్కొని అక్కడ దాటలేకుండా చివరికి శుక్రవారం నాడు ఆల్మోస్ట్ డే లో పాయింట్లో క్లోజ్ అయింది. సో దీన్ని బట్టి చూస్తుంటే ఈ రియాక్షన్ తోటి మళ్ళీ మార్కెట్లో ఒక కరెక్షన్ సంకేతంలో కనిపిస్తుంది అనుకోవచ్చు. అలాగే వాంతర చాట్లో చూస్తే కనుక నిఫ్టీ ఇంచుమించు వీక్లీ లోయర్ లెవెల్స్ దగ్గర క్లోజ్ అవడంతో మార్కెట్లో కొంచెం హైయర్ లెవెల్లో సెల్లింగ్ ప్రెషర్ ఉధృతంగా కనిపిస్తుంది అనుకోవచ్చు. సో అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా చూస్తే కనుక 34,000 స్థాయి వరకు వెళ్ళి మన శుక్రవారం నాటిలో ఒక భారీ కరెక్షన్ చూసాము. సో మొదట్లో ప్రైవేట్ బ్యాంక్స్ అన్నీ కూడా ఒక మంచి అప్ ట్రెండ్ రికవరీ వచ్చినప్పటికీ శుక్రవారం నాడు ప్రైవేట్ బ్యాంక్స్లో కూడా ఒక డౌన్ సైడ్ రివర్సల్ కనిపించింది. సో ఈ స్ట్రాంగ్ రియాక్షన్ తోటి మార్కెట్లో కొంచెం వీక్నెస్ ఉన్నట్టుగా మనకి కనిపిస్తోంది. సో టెక్నికల్గా చూస్తే కనుక ఈ వీక్నెస్ కొంచెం కొనసాగే అవకాశాలు కనిపిస్తోంది. సో కాబట్టి ఇన్వెస్టర్లు ఫ్రెష్ బయింగ్ అయితే నా ఉద్దేశం అవాయిడ్ చేయొచ్చు. సో ఈ నెక్స్ట్ ట్రెండ్ ఎలా ఉండవచ్చు అనే అంశానికి వస్తే కనుక ఈ రానున్న 2-3 రోజుల్లో కోవిడ్ కేసెస్ కనుక ఏమైనా ఫ్లాట్ అయ్యి కొంచెం తగ్గితే
అలాగే మనకి లాక్డౌన్ ఫియర్స్ కూడా సబ్సిడీ అయిపోయి లాక్డౌన్ ఉండదు అన్న వార్త వస్తేనే మార్కెట్లో ఒక అప్ట్రెండ్ ఉంటుంది. సో కాబట్టి ఇన్వెస్టర్లు నెక్స్ట్ 2-3 రోజులని కొంచెం కాషియస్గా మార్కెట్ని కానీ ఈ ఈవెంట్స్ని అబ్జర్వ్ చేసి ఏమైనా కొంచెం ఈ కోవిడ్ విషయంలో పాజిటివ్ అంశాలు కనుక డెవలప్ అవుతే అప్పుడు బై పొజిషన్ తీసుకోవాలి తప్ప. కానీ ప్రస్తుతానికి నా ఉద్దేశం అయితే ఈ రియాక్షన్ బట్టి చూస్తుంటే ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేసి కొన్నాళ్ళు బయింగ్ చేయకుండా ఉంటే మంచిది అనిపిస్తుంది. మార్కెట్లో మళ్ళీ కొంచెం అంత కుదురుబాటు అయిన తర్వాత సర్దుబాటు అయిన తర్వాత అప్పుడు తీసుకోవచ్చు, అప్పటి వరకు కొంచెం మార్కెట్ని అవాయిడ్ చేయవచ్చు. అలాగే మనకి ఒకసారి సెక్టర్ వైస్ చూస్తే కనుక ఈ వారం మార్కెట్ పెరగడానికి బ్యాంక్ స్టాక్స్ అన్ని హెవీ వెయిట్ స్టాక్స్ అన్ని కూడా బాగా పెరిగాయి. అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా లోయర్ రేట్ నుంచి కూడా బాగా పెరగడంతో మార్కెట్ని కూడా ఒక అప్ ట్రెండ్ అనేది రావడం మనం చూస్తున్నాము. అలాగే మనకి ఆటో స్టాక్స్ స్వల్పంగా పెరిగాయి, కొన్ని మిక్సర్గా పెరిగాయి. టీవీఎస్ మోటార్స్ లాంటి కంపెనీలు ఒక స్ట్రాంగ్ రిజల్ట్స్ రావడంతో ఆటో స్టాక్స్లో కూడా అప్ ట్రెండ్ కనిపించింది. ఫార్మా స్టాక్స్ చూస్తే కనుక తమ అప్ ట్రెండ్ గత 4 వారాలుగా ఉన్న ఒక ర్యాలీని కంటిన్యూ చేసుకుంటూ వస్తుంది. కాకపోతే ఫార్మా స్టాక్స్ షార్ట్ టర్మ్లో కొంచెం పీక్ లెవెల్లో ఉన్నట్టు కనిపిస్తోంది. కొంచెం వాటిల్లో కూడా ఒక కన్సాలిడేషన్ కానీ కొంచెం టెక్నికల్ ఓవర్ బాట్ పొజిషన్ని కొంచెం సర్దుబాటు దిశలోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే ఐటీ స్టాక్స్ కూడా కొన్ని మిక్సర్గా కనిపిస్తుంది, కొన్ని పెరిగినప్పటికీ కొన్ని కరెక్షన్లో కూడా ఉన్నాయి. కాబట్టి ఐటీ స్టాక్స్లో కూడా కొంచెం కాషియస్ ట్రెండ్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. అదే మెటల్ స్టాక్స్లో స్ట్రాంగ్గా ఉన్నప్పటికీ మెటల్ స్టాక్స్ టాటా స్టీల్, హిండాల్కో, జేఎస్డబ్ల్యూ స్టీల్ ఇవన్నీ కూడా భారీగా పెరగడం చూసాం. కాబట్టి హై లెవెల్లో ట్రేడర్స్ కానీ ఇన్వెస్టర్స్ కానీ మెటల్ స్టాక్స్ని కూడా అవాయిడ్ చేసుకోవచ్చు. సిమెంట్ స్టాక్స్లో కూడా కొంచెం వీక్నెస్ అనేది కనిపించింది. అండ్ ఓవరాల్గా చెప్పాలంటే మార్కెట్ అన్ని సెక్టర్స్లోనూ కొంచెం హై లెవెల్ నుంచి కరెక్షన్ రావడం మనం చూస్తున్నాం. కాబట్టి కొంచెం మార్కెట్ అప్ ట్రెండింగ్ బ్రేక్ పడి కరెక్షన్ దశలో వెళ్ళే అవకాశాలు ఎక్కువ కనిపిస్తుంది. ఇక గోల్డ్ విషయానికి వస్తే లాస్ట్ మంత్ మార్చ్ డేటా చూస్తే కనుక ఇంటర్నేషనల్ మార్కెట్స్లో గోల్డ్ డిమాండ్ తగ్గిన విషయం అని తెలిసింది. కానీ ఇండియన్ మార్కెట్లో మటుకు గోల్డ్ డిమాండ్ పెరిగినట్టుగా కనిపిస్తుంది. అండ్ గోల్డ్ ప్రైసెస్ కూడా ఈ లాస్ట్ 2-3 వారాలుగా కొంచెం అప్ ట్రెండ్లో ఉండడం మనం చూస్తున్నాము. ఒకవేళ కనుక ఇంటర్నేషనల్ మార్కెట్స్లో ముఖ్యంగా యుఎస్ మార్కెట్ కనుక స్టాక్ మార్కెట్ కనుక కరెక్షన్ వస్తే ఇండియన్ స్టాక్స్ కూడా కొంచెం రియాక్ట్ అవుతాయి. అప్పుడు అసెట్ క్లాస్ అయిన గోల్డ్లో కొంచెం ఇన్వెస్ట్మెంట్ బయ్యింగ్ వచ్చే అవకాశాలు ఉంటుంది. గోల్డ్ కూడా ఈ మధ్య మనం లాస్ట్ 3 నెలలుగా హై నుంచి బాగా కరెక్ట్ అయింది, కొంచెం ఆల్మోస్ట్ క్లోజర్ టు రీసెంట్ బాటమ్ దగ్గరే ఉంది. కాబట్టి పెద్దగా ఈ లెవెల్లో బయ్యింగ్ కూడా రిస్క్ ఫ్రీ అనుకోవచ్చు. కొంచెం ఒక చిన్న డిప్ అని వస్తే కనుక బయ్యింగ్కి అనుకూలమైన పరిస్థితి అనుకోవచ్చు. సో దీర్ఘకాలిక ఇన్వెస్టర్లు గోల్డ్లో స్వల్పంగా బై కూడా తీసుకోవచ్చు లాంగ్ టర్మ్స్. ఇవి ఈ వారం బిజినెస్ వీకెండ్ విశేషాలు. చూస్తూనే ఉండండి వాస్తవాలకు ప్రతిరూపం టీవీ 5.